మన దగ్గర ఈ నగరం ఉంది, మన దగ్గర ఈ ప్లేస్ ఉంది, ఇక్కడ మేము ఇట్లా అనుకుంటున్నాం అనే దాన్ని పెట్టి ప్రపంచంలో ఉండే కంపెనీలకు గ్లోబల్ సమ్మిట్స్ పెట్టి సెమినార్స్ పెట్టి అక్కడ ఒక అవగాహన కల్పించి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి చూపించి ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేయడానికి ఈ ఐదు కంపెనీల యొక్క కన్సార్షియమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆ కాంట్రాక్ట్ విలువ, ఆ ఒప్పందం విలువ 141 కోట్లు, దాదాపుగా 6.5 సంవత్సరాలు వాళ్ళు విదేశీ నిపుణులను అందరినీ దేశానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి పనిచేసి ఒక అద్భుతాన్ని అందించడానికి మనం ఇస్తున్నది. ఇప్పటి వరకు మూసీ నదికి సంబంధించిన ప్రభుత్వం చేసిన ఒప్పందం 141 కోటి రూపాయలు, ఒక 200 పైచీలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు అందించడం. ఇది ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు, వేసిన అంచనా. మరి 150,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు గతంలో సుందరీకరణ చేస్తామని చెప్పి ఉప్పల్లో నీళ్ళలోనే పేమ ఇవ్వేసి ఆడ గడ్డి వేస్తే ఒకసారి వాహనం వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. 30 కోట్లు అంచనా వేసి 6 కోట్లు పెట్టంగానే మళ్ళీ తిరిగి చూస్తే లేదు. దాంట్లో అసలు లోపలేయచ్చు, కానీ లోపలైతే ప్రభుత్వానికి ఆ తిండి దానికి ఇది అట్లాగ మేసిండు, మళ్ళీ ఆ తిండి కూడా దానికి చెర్లపల్లి ఆ మేపుడు ఎందుకు అని చూడనట్టుంటే అలసైపోయింది. సో సుందరీకరణ అనే పదాన్ని ఎక్కడికి వెళ్ళి వాటికొచ్చి నాకు అర్థం కాలేదు. బ్యూటిఫికేషన్ అనేది అసలు మీడియా మిత్రులు కూడా అప్పుడప్పుడు దాన్ని కోట్ చేస్తారు, మూసీ సుందరీకరణ, మూసీ సుందరీకరణ. మూసీ సుందరీకరణ కాదు, నేను స్పష్టంగా మీడియా మిత్రులకు చెప్పదలుచుకున్నా, మూసీ పునరుజ్జీవనము, మూసీ నది పునరుజ్జీవింపజేయాలి. ఇంతకుముందు ఇంట్రొడక్షన్లో చెప్పినప్పుడు మానవుల యొక్క నాగరికత నదుల పక్కలనే నాగరికత పెరిగింది, నదుల పక్కలనే వ్యాపారం జరిగింది, ట్రేడింగ్ జరిగింది, నదుల పక్కలనే సంస్కృతి పెరిగింది, వ్యవసాయం పెరిగింది, వ్యాపారం పెరిగింది, వాణిజ్యం పెరిగింది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి. ఎక్కడైతే నదులు ఉన్నాయో ప్రపంచంలో ఏదైనా ఏ నగరమైనా మన దగ్గర కూడా ఉన్న నదులు సముద్రాలు ఉన్న సముద్రపు ఒడ్డున ఉన్న నగరాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందినో మీరు అందరు చూసినారు. నాగరికతకు నదులకు విడదీయరాని అనుబంధము, ఈ విడదీయరాని అనుబంధము మన యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికే కాదు, మన యొక్క ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడానికి ఒక అద్భుత అవకాశంగా ఉపయోగించుకున్నారు. ఇవాళ అట్లాంటి మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలన్న ఒక గొప్ప కార్యాచరణ, ఒక గొప్ప లక్ష్యాన్ని చిల్లర మల్లర మాటలతో వాళ్ళ అసూయతో ద్వేషంతో అధికారం కోల్పోయిన అసహనంతో కొంతమంది సృష్టిస్తున్న అపోహల మధ్యలా మీరు పడకండి మిత్రులారా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మైహోం రామేశ్వరరావు గారు, చిన్నజీవస్వామి గారు కలిసి రామానుజాచార్యులు యొక్క విగ్రహ ప్రతిష్ట, నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభించిన చిన్న రామానుజాచార్యుల స్టాచ్యూని కూడా అదే సంస్థ నిర్మించింది. వాళ్ళిద్దరూ ఈ పనులు చేసినప్పుడు రాని ఆరోపణ, లేని అపోహలు. ఈరోజు రేవంత్ రెడ్డి మూసీ కోసం వాళ్ళని తీసుకురాగానే ఎందుకు చర్చ జరుగుతుంది అంటే మూసీ ప్రజలకు మేలు జరగవద్దు, ఈ నగరం సర్వనాశనం అయిపోవాలి, మాకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ఈ నగరం బాగుపడుద్దు అన్న ఆలోచన. మళ్ళీ ఆయన అది కూడా చెప్తాడు, ఈ మూసీ కోసం అంతా మేమే కార్యాచరణ చేసినాం కానీ ఆపేసినామని. ప్రజలు మల్లన్న సాగర్ వద్దని చెప్పలే, తిరగబడలే. 14-16 నెలలు ప్రజలు ఆడోళ్ళ నుంచి అందరూ పడ్డప్పుడు లేదు ఇది అభివృద్ధి అని చెప్పి పోలీసులను పెట్టి తొక్కించి కొట్టలే. మేమేమని అట్లా చేసినామా? ఎవరినో ఒక దెబ్బనని కొట్టామా మేము? సో ఇప్పుడు వాళ్లకు వాళ్ళు చేస్తే గొప్ప, వాళ్లే చెయ్యాలి, వాళ్ళకి నచ్చిందే చెయ్యాలి. 10 ఏళ్ళు మీరు ఏ ఒక్కరోజు కూడా మూసీల ఆ మురికిలో బతుకున్న మనుషులు చచ్చిన శవాలుగా ఉంటే ఏ రోజైనా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినరా? ఈరోజు మీరు మేము వెళ్తాం అంటారు. నా సూచన ఒకటే, వెళ్ళుడు కాదు, ఒక 3 నెలలు అక్కడ ఉండు. 3 నెలలు మీరు మూసీ ఒడ్డున మీరు ఉండండి, దానికి సంబంధించిన కిరాయి నేను కట్టా. హరీష్, కేటీఆర్, ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి 3 ఇళ్ళు కిరాయి పైసలు నేను కట్టా. ఇప్పుడు ఖాళీ చేసిన ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పోయినాయి. ఆ ఇండ్లు వాళ్ళకే ఇస్తాం. మీరు ఒక 3 నెలలు అక్కడనే ఉండాలి, అక్కడి నుంచే మీరు రాజకీయం చేయండి. మీరు అడుగుకుంటాం అక్కడనే ఉండి ఎప్పుడు బుల్డోజర్ వస్తారో అనే కాపలాగా అన్నీ ఉండండి. 3 ఇళ్ళు నేను దానకిషోర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం, 3 ఇళ్ళకు బోర్డులు పెట్టారు, ఒకటి ఈటల రాజేందర్ గారికి, ఒకటి హరీష్ రావు గారికి, 3వది కేటీ రామారావు గారికి. 3 ఇళ్ళు కేటాయించి వాటిని ఏమి ఇచ్చేయకండి, ఆడొక
వీళ్ళని పెట్టండి, ఆ ముగ్గురు ఇండ్లు వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న వసతులు కావాలనే ఏర్పాటు చేయండి. రోజు భోజనం కూడా పంపించండి. రిహాబిలిటేషన్ రిజర్వేషన్లో R&R ప్యాకేజ్ కింద ఎక్స్పెండిచర్ బుక్ చేయండి. వాళ్ళు అక్కడ ఉండడం ద్వారా అది ఎంత అద్భుతంగా ఉందో, అక్కడ జీవిస్తే బాగుంటుందని అంటుంది కదా, ఆ ముగ్గురికి నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. అక్కడ జీవించలేరు, అక్కడ ఉండలేరు, అక్కడ ఉండడం దుర్భరము. అక్కడి నుంచి తరలించి ఒక మంచి జీవితాన్ని వాళ్ళకి ఇద్దామని నేను అంటున్నా. లేదు, ఇదే అద్భుతము, ఈ అద్భుతంలోనే వాళ్ళు ఉండాలి, వాళ్ళ జీవితాలు ఇండ్లు ఉంటేనే ఒక గొప్ప వెలుగు వస్తుంది అంటున్నారు కదా. మీరు రోల్ మోడల్గా అక్కడ ఒక 3 నెలలు ఉండండి. 3 నెలలు మీరుంటే నేను ఈ ప్రాజెక్టును మానేస్తా. సర్వేలు చేసినట్టుగా చెప్పే అబద్ధాలని, అసత్యాలని, అర్ధ సత్యాలని, అర్థం పర్థం లేని అసంబద్ధమైన వాదనల్ని ఒకసారి తన 2 గంటల ప్రజెంటేషన్తో సంపూర్ణంగా రాష్ట్ర ప్రజల ముందు బయటపెట్టుకొని తన పరువు తానే తీసుకున్నారు. ఉదాహరణకి ఆయన చెప్పిన కొన్ని అబద్ధాలు, చేయని సర్వేను చేసినట్టు చెప్తారు. ఇంతవరకు అసలు సర్వే అనేది ఎక్కడ జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ పరివాహక ప్రాంతంలో, మూసీ క్యాచ్మెంట్ ఏరియాలో ఎలాంటి సర్వే కూడా జరగలేదు. కావాలంటే పత్రికా మిత్రులు నేను అడిగేది, మీరు ఏ మూసీ పరివాహక ప్రాంతం అయితే నగరంలో ఉందో, ఏ కాలనీకి వెళ్ళినా, ఏ బస్తీకి పోయినా అక్కడి ప్రజలు మీకే స్పష్టంగా చెప్తారు, మా ఇంటికి ఎవరు రాలేదు, ఏ సర్వే జరగలేదు, మమ్మల్ని ఏ ప్రశ్న అడగలేదు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అనే మాట స్పష్టంగా తేలుతుంది. రెండవది, ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధం, జేసీబీలతో ఇండ్లు గుల్లగొడతా ఉన్నారు, కూలీలను పెట్టించి మరీ ఇండ్లు గుల్లగొడతా ఉన్నారు. అందులో మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఒక వీడియో, ఒక కూలీ చెప్తా ఉన్నాడు, మీకు తర్వాత నేను చూపెడతాను, అన్న పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడానికి అయితే మేము కూడా వచ్చేటోళ్ళం కాదు, చెప్పకుండా తీసుకొచ్చారు, అడ్డం మీద ఉంటే ఏదో కూలగొట్టడానికని తీసుకొచ్చి ఇక్కడ పేదవాళ్ళు ఇండ్లు కూలగొట్టిస్తున్నారు, నేను కూడా పేదవాడిని, నాకు కూడా కుటుంబం ఉంది, వాళ్ళని రోడ్డు మీద పడేస్తుంటే నాకు మాత్రం ఇష్టం ఉంటుందా అని చెప్పి ఒక పేద కార్మికుడు చెప్పిన వీడియోని కూడా నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 2 గంటల పాటు ప్రాజెక్టు లక్ష్యాల నుంచి మొదలు పెడితే 1.5 లక్షల కోట్ల ప్రాజెక్టు అంచనా వేయడం దాకా అన్ని అబద్ధాలు, అర్ధసత్యాలతో మభ్యపెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేసినాడు. ఆయన పాపం బయటపడటంతో ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు, మూసీ లూటిఫికేషన్ అనే మాట ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో ముఖ్యమంత్రి గారికి ముచ్చెమటలు పడతా ఉన్నాయి. ఇక తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అన్ని వర్గాల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక, ఏం చెప్పాలో తెలియక ఒక గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. వారికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ 1.5 లక్షల కోట్ల కుంభకోణం ఏదైతే ఉందో, ఈ 1.5 లక్షల కోట్ల లూట్ ఏదైతే మీరు ప్లాన్ చేస్తున్నారో, దీన్ని అడుగడుగునా తెలంగాణ సమాజం గమనిస్తోంది, తెలంగాణ సమాజం అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటోంది. తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది, మీరు 6 గ్యారంటీలను అటకెక్కించినారు, 420 హామీలతో ప్రజల గొంతు కోశారు, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసినారనే విషయం అర్థమైంది. ముఖ్యమంత్రి గారి మూసీ ప్రేమ అంతా కూడా ఢిల్లీకి పంపే మూటల కోసమే అనే మాట చాలా స్పష్టంగా అర్థమైంది. మీకు ఒక చిన్న విషయం నేను ఇక్కడ చెప్పాలి, నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మూసీ మీద ఎట్లా ఉంది అంటే, సరిగ్గా నరేంద్ర మోడీ గారు పెద్ద నోట్ల రద్దప్పుడు, డిమానిటైజేషన్ అప్పుడు ఎట్లా అయితే రోజుకొక్క మాట మారుస్తూ పోయారు, ఈ ముఖ్యమంత్రి కూడా అదే పద్ధతిలో బడేబాయ్ డిమానిటైజేషన్ మీద చెప్పినట్టు ఛోటేబాయ్ మూసీ మీద కూడా రోజుకొక్క మాట, రోజుకొక్క వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు డిమానిటైజేషన్ అప్పుడు, మొదటి రోజు అన్న మాట నల్లధనాన్ని బయటికి తేవడానికే డిమానిటైజేషన్ అని మొదటి రోజు. కానీ వారం రోజుల తర్వాత నల్లధనం ఒకటే కాదు, దేశం మొత్తంలో చలామణి అవుతున్న ఫేక్ కరెన్సీని బయటపెట్టడానికి అని వారం రోజుల తర్వాత కొత్త వాదన. మరొక వారం రోజుల తర్వాత ఒక ఫేక్ కరెన్సీయే కాదు, దేశం మొత్తం ప్రబలుతున్న తీవ్రవాదం, టెర్రరిజాన్ని అరికట్టడానికి అని మూడవ వాదన. నాలుగో వాదన కాదు కాదు, తీవ్రవాదమే కాదు, నక్సలిజాన్ని అడ్డుకోవడానికి కూడా డిమానిటైజేషన్ పనికొస్తుందని నాలుగో వాదన. చివరికి ఎక్కడ తీసుకుపోయినారంటే ఫైనల్గా ఇదంతా కాదు, అసలు భారతదేశాన్ని డిజిటలైజేషన్ వైపు నడపడానికే డిమానిటైజేషన్, అంటే రోజొక్క మాట రోజొక్క మాట పూటకో మాట. ఎందుకంటే అసంబద్ధమైన ఆలోచనతో తీసుకున్న ఏ నిర్ణయమైనా
అనాలోచితంగా తీసుకున్న ఏ నిర్ణయమైనా దాని పరివసనాలు దారుణంగా ఉంటాయని చెప్పడానికే పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. అదే పద్ధతిలో ఈ రోజు మరి రోజుకొక మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఒక రోజేమో మొట్టమొదట మొదటి పెట్టింది ఆయన, మూసి సుందరీకరణ అనే మాట మొట్టమొదలు వాడిందే రేవంత్ రెడ్డి. గోపనపల్లిలో లక్షన్నర కోట్ల రూపాయలతో మూసి సుందరీకరణ చేస్తాం అని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. కానీ వాళ్ళ ఆయన ఒక అపరిచితుడిలాగా మారిపోయినాడు. నేను అంటున్నాడు ఆయన ప్రెస్ మీట్లో, అసలు సుందరీకరణ అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది, సుందరీకరణ అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? చూపెడతాను, ఆ వీడియో కూడా మీకు చూపెడతాను. రేవంత్ రెడ్డి గారి నోరులోంచి జాలు వారిన ఆనిముత్యాలు కూడా మీకే చూపెడతాను. లక్షన్నర కోట్లు ఎవరన్నారు అంటాడు, లక్షన్నర కోట్లు అనేదే ఈయన కాబట్టి అవన్నీ కూడా మీకు చూపెడతాను. రేవంత్ రెడ్డి గారు కూడా రోజొక్క మాట మాట్లాడుతున్నారు మూసీ విషయంలో. ఒకరోజు అంటారు సుందరీకరణ, మరొక రోజు అంటారు ప్రక్షాళన, మరొక రోజు అంటారు పునరుజ్జీవం, రీజువనేషన్. ఒకరోజు క్లీనప్ అంటారు, ఒకరోజు బ్యూటిఫికేషన్ అంటారు, ఒకరోజేమో రీజువనేషన్ అంటారు, ఇంకొక రోజేమో నల్లగొండకు మంచినీళ్ళు ఇస్తుంటే మీకు మంచి నవడతలేదా అని చెప్పి నల్లగొండ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం, నల్లగొండ రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.